ジャイジャイ また మార్నింగ్ 7:00 మీటింగ్ విసర్జన్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదైతే గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఎస్డిఎల్సి గ్రౌండ్ సంబంధించింది, కేయు వరంగల్. ఓకే, కేయూసి క్రాస్ రోడ్ దగ్గరది. అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ వారి ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఫామ్ అయి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఆల్రెడీ ప్రిలిమ్స్కు నడిచింది. అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈవెంట్స్కు సంబంధించినటువంటి నెంబర్ వన్, బయట మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చేదానికంటే కూడా నెంబర్ వన్గా అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి, హై జంప్కు సంబంధించిన వాటితోటి, షార్ట్ పుట్కి సంబంధించిన వాటితోటి, ఇంకా రకరకాల లాంగ్ జంప్కు సంబంధించిన వాటితోటి అన్నిటితోటి కూడా ఎక్విప్మెంట్ తీసుకొని వీళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఈవెంట్స్కి. ఓకే, అలాగే ఈవెంట్సే కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి మెయిన్స్కు కూడా వీళ్ళు ప్రత్యేకంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సుమార్గ్ అనే టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. దీని గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ మాటల్లోనే మనం విందాం. అయితే దానికంటే ముందు ఈ ఈవెంట్స్కు సంబంధించిన మ్యాటర్ను కూడా మన ఎస్కే ట్యూటోరియల్స్ టీమ్ కవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈవెంట్స్ అంటే ఏంటి, హై జంప్ ఎలా చేయాలి, లాంగ్ జంప్ ఎలా చేయాలి, షార్ట్ పుట్ ఎలా త్రో చేయాలి, ఓకేనా, హై జంప్లో మెలుకోవాలి ఏంటి, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము వీడియో క్లాసెస్ వీళ్ళ హెల్ప్ తోటి ట్రై చేసి మీ దాకా తీసుకురావడం జరిగింది. డైలీ 1 క్లాస్ చొప్పున మేము ఆ వీడియో క్లాస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం, వాటిని కూడా ఫాలో కండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, బి సదానందం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వరంగల్ కమిషనరేట్, సుమార్గ్ 2 కోర్స్ కోఆర్డినేటర్గా ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అదేవిధంగా సుమార్గ్ 2 అనే ప్రోగ్రామ్ ఒక పేద విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీన్ని అయిన సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు దీన్ని ప్రారంభించారు. అదే విధంగా తర్వాత మన గౌరవనీయులైన శ్రీ రవీందర్ ఐపీఎస్, అదే స్టేట్లో ఎవరైతే మంచి ఫేమస్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి మన సుమార్గ్ ప్రోగ్రామ్కు ప్రతి క్లాసును క్షుణ్ణంగా శ్రద్ధగా చెప్పించడం జరిగింది. నాతో పాటు నా టీం మెంబర్స్ ఆర్ఎస్ఐ సంపత్ కుమార్, ఏఆర్ఎస్ఐ సంపత్రావు, అదేవిధంగా ఓదలు యాదవ్, వీరు నలుగురితోని మరియు మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్, దీనికి సహాయ సహకారాలు అందించిన వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ప్రతి డీసీపీ గారి స్థాయి నుండి మన హోంగార్డ్ ఆఫీసర్ వరకు దీనిలో భాగమైన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుమార్గ్ 2 ప్రోగ్రామ్ గురించి క్లియర్గా క్షుణ్ణంగా మా ఆర్ఎస్ఐ సంపత్ క్లియర్గా వివరిస్తాడు. మీకు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీ అందరూ తెలిసిందే సార్ ఇప్పటిదాకా ఇంటర్ చేసిండు, వేల ఫీజుల వద్దు ఉచిత కోచింగ్ ముద్దు, అండర్లైన్ చేసి పెట్టుకో ఈ మాట తమ్ముడు, వేల ఫీజుల వద్దు ఉచిత కోచింగ్ ముద్దు అనేది గుర్తుపెట్టుకో. వేల ఫీజులు చెల్లించినా మన దగ్గర కోచింగ్ ప్రాపర్గా లేదు, అట్ ద సేమ్ టైం డబ్బులు తీసుకుంటారు, టైంపాస్ క్లాసులు చెప్పించే ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, దాన్ని చూసి మీరు మోసపోవద్దు. ఎవరైనా సరే ప్రశ్నించే అధికారం నీకున్నది గుర్తుపెట్టుకో, పోలీస్ ఆఫీసర్ అవుతాను అంటే ఎక్కడైనా క్లాసులు వింటానో పోతున్నావు 5 రోజులు 6 రోజులు నేను డెమో వింటా అని చెప్పు, గణంగానే వాడు 10,000 20,000 ఫీ అంటాడు, 20,000 10,000 ఫీ కట్టేది లేదు. ఫస్ట్ 7 రోజులు క్లాసులు విను, పో ఒకసారి ఒక నేను డెమో క్లాస్ ఉంటా సార్ అట్లా కాదు, నేను ఒక 6 రోజులు క్లాసులు ఉంటే ఆ తర్వాత ఫీ కడతాను అడుగు, ఆ తర్వాత క్లాసులు విను అండ్ కరెక్ట్గా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేయి ఫస్ట్, అదొకటి. సెకండ్, ఆ క్లాస్ రూమ్లు చెప్పే ఫ్యాకల్టీలు ప్రాపర్గా ఉన్నారా లేరా, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ వల్ల ఏం మెటీరియల్ ఉంది బయట, వాళ్ళ వల్ల ఏం లాభం జరిగింది ఒకసారి చెక్ చేయి. ఈ రెండు అంశాలు చెక్ చేయకుండా ఇవి రెండు అంశాలు. మూడో అంశం వచ్చేసి అందులో ఇంతకుముందు చేయలేని అభ్యర్థులను ఒకసారి అడుగు, ఒక 10 నిమిషాలు ఇన్స్టిట్యూట్ బయట నిల్చుంటే మనకు కనబడతారు, అన్న నీది ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్ పేరు చెప్తారు, అన్న క్లాస్లో ఎట్టుండే ఫీడ్బ్యాక్ తీసుకో, వాడు ప్రాపర్గా చెప్తారు, వాళ్ళతో ఒక ఛాయ్ తాగు, వాళ్ళతో ఒక ముచ్చట పెట్టు, వాడు ముచ్చట పెడితే వాడు మొత్తం చెప్తాను ఈ విషయం, అలా జైన్ కావద్దా జైన్ కావాలని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఫస్ట్ అనుమానించాలి, ఆ తర్వాతనే జైన్ కావాలి. అంటే నువ్వు ఫస్ట్ అనుమానించడం మీన్స్ ఎంక్వైరీ చేయి, విచారణ చేయి, ఆ తర్వాత జైన్ కా. సో మేము చెప్పేది ఏంటంటే మా కాన్సెప్ట్ మీకు తెలిసిందే, వేల ఫీజులు వద్దు ఉచిత కోచింగ్ ముద్దు అనే కాన్సెప్ట్ని మేము ముందుకు వస్తాం సుమారు ద్వారా, పేద పిల్లల కోచింగ్ ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ నువ్వు టెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మా వరంగల్ సిటీకి రావచ్చు, మమ్మల్ని టెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ను టెస్ట్ చేసే సత్తా నీ దగ్గర నువ్వు రావచ్చు మా దగ్గరికి, నీ గ్రౌండ్ కోచింగ్ ఫ్రీ, గ్రౌండ్ తర్వాత క్లాసులు ఫ్రీ, ఆ తర్వాత మెటీరియల్ ఫ్రీ, ఆ తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్రీ, ఆ తర్వాత హిందూ ఐటోల కాలం ఫ్రీ. ఇవన్నీ జస్ట్ ఒక వాట్సాప్ నెంబర్తో మీకు రెగ్యులర్గా పంపిస్తున్నాం మేము. మా వాట్సాప్ నెంబర్ మీకు చెప్పిన ఇంతకుముందు కూడా 7729000007కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టు, అసలు ఇంపార్టెంట్ మెటీరియల్ అని పంపిస్తాను నీకు. అంటే గత నెల
గణించాలి కూడా నువ్వు నా జైన్ ఇప్పుడు జైన్ అయినా నెల కిందర మెసేజ్లు కూడా నీకు వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ అండ్ ఏపీలో నీ నెంబర్ వన్ ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ నోట్స్ నీకు పీడిఎఫ్ కూడా నీకు వచ్చేస్తాయి, అవి జిరాక్ తీసుకో. ఇంకా కూడా ఒక విషయం చెప్తానా అయ్యా, మేము పేదవాళ్ళం, మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర కథలేమంటే సెల్ ఫోన్ ఎట్లయినా ఉంది, యూట్యూబ్ చూస్తున్నావు కదా, యూట్యూబ్ ఒక్కసారి ఓపెన్ చేయి, అందులో ఈ ఆల్రెడీ ఎస్కే ట్యూటోరియల్ వాళ్ళు మీకు ఆల్రెడీ క్లాస్ రూమ్స్ పెట్టారు, ఇంకా నంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ కూడా మనకు ఉన్నాయి. నీకు ఏ ట్యూటోరియల్ కావాలంటే ఆ ట్యూటోరియల్ ఓపెన్ చేయి. ఫస్ట్ మనకు ఒకసారి మన ఎస్కే ట్యూటోరియల్ వాళ్ళ నోట్స్ కూడా చూడు, వాళ్ళ క్లాస్ రూమ్లో ప్రాపర్గా విను. అప్పుడు నీకు నచ్చకపోతే దాన్ని డిస్క్రైబ్ చేసి పక్కన పెట్టిపోయి, నో ప్రాబ్లం. బట్ నీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయి, ఇంకోలకు దాన్ని ఫార్వర్డ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, ఇప్పుడైనా సరే ఈవెంట్స్లో వీక్ ఉన్నా నువ్వు అనుకుంటే, క్లాసులలో కూడా వీక్ ఉన్నా నువ్వు అనుకుంటే, డబ్బులు కట్టలేను నువ్వు అనుకుంటే, ఒక మూడు రోజులు వారం రోజులు నాగర్రా, నన్ను టెస్ట్ చేయి, నచ్చితే నా దగ్గర ఉండు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపో. థ్యాంక్ యూ వరండాల్, నమస్తే.